నిత్యం మనం దేవుడికి పూజలు చేస్తాం, ఆరాధిస్తాం, అలాగే దేవుడికి భక్తి శ్రద్ధలతో నైవేద్యాన్ని సమర్పిస్తాం. అయితే ఇప్పుడు చెప్పే కొన్ని విషయాలు పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా పూజలో దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం ఎప్పుడు తినాలో కూడా పండితులు సూచిస్తున్నారు. ముందు ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుందాం. జపం, ఏ ప్రదేశంలో జపం చేస్తే ఎంత ఫలితం వస్తుందో తెలుసా? గోశాలలో చేస్తే 100 రెట్ల ఫలితం వస్తుంది. యాగశాలలో జపం చేస్తే అంతకు మించిన ఫలితం ఇంకెక్కడా దొరకదు. ఇక పుణ్య ప్రదేశాల్లో, దేవతా సన్నిధిలో జపం చేస్తే 10,000 రెట్ల ఫలితం కలుగుతుంది. శివ సన్నిధిలో జపం చేస్తే మహోన్నతమైన ఫలం దక్కుతుంది. పులి తోలు మీద కూర్చుని జపిస్తే మోక్షం లభిస్తుంది. అలాగే పూజ గది ఎప్పుడూ తూర్పు ముఖంలోనే ఉండాలి అనడానికి కూడా ప్రత్యేకమైన కారణాలున్నాయి. తూర్పు దిక్కుకి అధిపతి ఇంద్రుడు, ఉత్తర దిక్కుకి అధిపతి కుబేరుడు. కాబట్టి పూజ గది తూర్పు ముఖంగా లేదా ఉత్తరముఖంగా ఉండాలంటారు. దక్షిణ దిక్కుకు అధిపతి ఎవడు కాబట్టి ఉండకూడదు అంటారు. అలాగే ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహానికి తొండం ఎడమవైపుకు తిరిగి ఉండాలి. స్కూల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో ఉండే విగ్రహానికి మాత్రం కుడివైపు తిరిగి ఉండాలి. వ్యాపారం చేసే ప్రదేశంలో నిల్చుని ఉన్న వినాయకుడి విగ్రహం లేదా ఫోటో పెట్టుకుంటే మంచిది. అలాగే ఇంట్లో కూడా లక్ష్మీదేవి నిల్చుని ఉన్నట్టు ఫోటో ఎప్పుడూ పెట్టుకోకండి. ఇక లక్ష్మీదేవి పచ్చరంగు చీరతో అటూ ఇటూ ఏనుగులున్న ఫోటో అయితే చాలా చాలా మంచిది. ఇక పూజలో దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ పూర్తయిన వెంటనే ప్రసాదంగా తీసుకోవాలి. ఎందుకంటే అప్పుడే అనుగ్రహం అనేది ప్రసాద రూపంలో మీకు దక్కుతుంది.